ధర్మములా దైవములా ధర్మాధర్మములా దైవములా పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ ధర్మ మూలలా దైవ మూలలా. ఒక్కొక్క మహాత్ముడి కార్యం మీద పెడుతున్నటువంటి అతిథికి పూజ చెయ్యక్కర్లేదు, ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు, ఇస్తానని త్రికరణ శుద్ధిగా ఓ మాట అంటే చాలు. అయ్యా మీరు మా ఇంటే ఆతిథ్యం స్వీకరించండి అని ఒక్క మాట అంటే చాలు. అసలు నేను మీతో ఒక యథార్థం చెప్పనే, నేను పరమసత్యం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మీరు మీ ఇంట్లో సింహాసనంలో పెట్టి పూజించేటటువంటి పరమేశ్వరుడు ఎదురు చూస్తూ ఉంటాడట. నాకు పరమభక్తుడు రావాడు, వాడు వస్తున్నాడు, వాణ్ణి తీసుకురండి, ఇంట్లోకి తీసుకురండిరా అని ఎదురు చూస్తూ ఉంటాడట. అందుకే మహాత్ములైన వారు ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదట ఎక్కడికి తీసుకెడతారంటే పూజామందిరం దగ్గరికి తీసుకెడతారు, లేకపోతే ఆయన నొచ్చుకుంటాడట. వాడు వచ్చాడు, నువ్వు తీసుకురాలా వాణ్ణి, వాడు అక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను, వాడు నాకు కనపడలేదు, నువ్వు నాకు కనపడనివ్వలేదు. అంటే నిజంగా ఆయన సర్వాంతర్యామి, ఆయన చూడలేదని కాదు, కానీ తలెత్తి తలెత్తి చూస్తుంటాడు, ఒకసారి చూద్దాం వచ్చాడని. ఆయన తిన్నగా వచ్చి పూజామందిరం దగ్గర నిలబడి నమస్కారం చేస్తే పరవశించిపోతాడట. అబ్బా నన్ను నమ్ముకున్నవాడివిరా, ఆయన అల్లకొచ్చావురా, వీడు తీసుకొచ్చాడురా ఇవ్వాలని ఇంటికి, నిన్ను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు, నిన్ను కూర్చోబెట్టి పలహారం పెట్టాడు, నిన్ను కూర్చోబెట్టి ఆదర బుద్ధితో మాట్లాడాడు, పరమప్రసన్నుండయ్యానంటాడు. ఈశ్వరుడు ప్రసన్నుడైతే తీరని కోరిక ఉండదు. 100 యజ్ఞములు చేస్తే లభించినటువంటి కామ్యము భాగవతులైనటువంటి వారు గడప దాటి ఇంట్లోకి వస్తే అయిపోతుంది. ఎందుకో తెలుసా? సాక్షాత్తుగా యమధర్మరాజు గారు తీర్పు చెప్పాడు. సకల తీర్థ సారంభు సమస్త తీర్థయాత్రల యొక్క ఫలితమంతా కూడా ఎక్కడుంటుంది అంటే పరమ భాగవతుల పాదధూళియందు అన్నాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వారి పాదముల కింద ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థముల సారం ఉంటుంది. అందుకు కాళ్ళు కడుగుతారు. వారి కాళ్ళు కడిగితే వాళ్ళ కాళ్ళు కడిగినప్పుడు ఆ ధూళికణములలోంచి సమస్త తీర్థ సారము కలుస్తుంది. ఆ నీటిని లోపలికి ఎవడు పుచ్చుకున్నవాడో వాడు సమస్త తీర్థముల యందు గ్రుంకులిడి తీర్థం పుచ్చుకున్నాడు అని ఖాతాలో వేస్తారు. అందుకని అటువంటి మహాత్ముడు ఇంటికొచ్చి గడప దాటి లోపలికి వచ్చాడంటే జన్మ జన్మాంతర సుకృతం. ఒక్కొక్క అతిథికి చేసినటువంటి సేవ వలన 7 తరాల వాళ్ళందరూ కూడా విడుదలైపోయి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. ఒక్కొక్క అతిథి పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి కారణానికి ఐశ్వర్యం కూడా మధ్యపతనం అయిపోతుంది. ఎందుకని అంటే ఆయన నొచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయన బాధపడి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత ప్రమాదమైనా వచ్చేస్తుంది. భాగవతులైనటువంటి వారి ఆతిథ్యమునకు పరమేశ్వరుడు అంత ప్రీతి చెందుతాడు. అందుకే గృహస్థుగా ఉండేటటువంటి వానికి పరమధర్మమేమి అంటే ఆతిథ్యం ఇచ్చుట. అసలు ఆ ఆతిథ్యం ఇవ్వని ఇల్లు ఇల్లే కాదు. ఎవరైనా వస్తే పరమ సంతోషంగా ఆదరించి పిలిచి పట్టాడు అన్నం పెట్టిన ఇల్లు, అయ్యా పడుకోండి అని విశ్రాంతినిచ్చిన ఇల్లు, మంచి మాటలతో సేద తీర్చిన ఇల్లు ఏది ఉంటుందో ఆ ఇల్లే పరమపావనమైనటువంటి ఇల్లు. అంతే తప్ప అసలు ఎప్పుడూ ఎవరికీ ఏమీ పెట్టనటువంటి ఇల్లు ఇల్లే కాదు. అక్కడ అభ్యున్నతులు రమ్మంటే రావు. ఎక్కడ అతిథి పూజ జరుగుతుందో అక్కడే పరమేశ్వరుడు పరమ సంతోషంతో ఉంటాడు. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మి ప్రవాహం, లక్ష్మి నిలబడితే ప్రమాదం చేస్తుంది. అందుకే బహుశా కరెంట్ కరెన్సీ అంటారేమో. కరెంట్ విద్యుత్తు ప్రవహిస్తేనే ఉపకారం. ట్రాన్స్ఫార్మర్లో ఉండిపోయింది అనుకోండి, దీపాలు ఉండవు, నా మాట వినపడదు. ప్రవహించింది అనుకోండి ఉపకారం చేస్తుంది. ద్రవ్యం ప్రవహించింది అనుకోండి ఉపకారం చేస్తుంది. ఖర్చు పెట్టారనుకోండి అంటే దానం చేశారనుకోండి అది ఉపకారం చేసేస్తుంది, పుణ్యధనం అయి కూర్చుంటుంది. దాచుకున్నాడనుకోండి ఏం పట్టుకెడతాడు తనతో? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు
లక్షాధికారై నలవణమన్నమే కాని మిరుగు బంగారం భూమింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీ గుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమిలో పలపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో తేనె జుంటీ గలీయ వా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తనకి అని దాచుకుని చచ్చిపోయేటటువంటి భయంకరమైన ప్రాణి పట్టుపురుగు. అందుకే పెద్దలు మాట చెప్తుంటారు, పట్టుబట్ట కట్టుకోకండి అంటూ ఉంటారు. అలా అంటే నన్ను మళ్ళీ పట్టుబట్టలు అమ్మేవాళ్ళు తప్పడతారేమో. కాబట్టి పట్టుబట్ట కట్టుకోకండి అని ఎందుకంటారంటే అందులో అంత హింస ఉంటుంది కాబట్టి. మల్బరీ ఆకులు తెచ్చి పట్టుపురుగులకి వేస్తారు, ఎంతో ప్రేమగా వేస్తే బాగా తింటాయి. తిని 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 తమ నోట్లోంచి పట్టు దారాన్ని వదిలిపెడతాయి. వదిలిపెట్టి ఆ పిచ్చి పురుగు తన ఒంటికి తానే చుట్టుకుంటుంది, పట్టు కాయ ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసుకుని మెత్తగా ఉంటుంది కదూ, దాంట్లో పడుకుంటుంది. తనే అల్లుకుంది, దాంట్లోంచి బయటికి రావడం దానికి చేత కాదు. అందులో పడుకొని అనుకుంటుంది మెత్తటి పట్టుపరుపు, కడుపు నిండా మల్బరీ ఆకు తిన్నాను అమ్మయ్యా అని నిద్రపోతుంది. అది నిద్రపోయిందనుకోండి, ఇహ పైకి రాలేదు. పైకి రాలేదు కాబట్టి ఆకు తినదు, ఆకు తినదు కాబట్టి దారం వదలదు. ఇంకెందుకు ఆ పురుగుతో పనే ఉంది? ఆ దారం వదిలేసిందిగా, ఇహ అది పడుకుంటే నాకెందుకు, పడుకోపోతే నాకెందుకు. అందుకే ఏం చేస్తారంటే అది పడుకుని కాయ కట్టేసింది అంటే కాయ కట్టడం పూర్తయిపోయి పురుగు పడుకుందంటే అవన్నీ తీసుకొస్తారు, బాగా నీళ్లు మరిగించి కాయలు అందులో పడేస్తారు. పడేస్తే ఈ మరుగు నీరు పట్టు దారంలోంచి లోపలికెడుతుంది, నిద్రలోంచి ఉలిక్కి పళ్ళేస్తుంది. అందులోంచి బయటికి వచ్చేద్దామని ఎంత కొట్టుకుంటుందో, కొత్త 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 ఉడికిపోయి అందులోనే చచ్చిపోతుంది. దారం కావాలి కదూ, అందుకని రాట్నానికి పెట్టి దారం లాగేస్తారు. కాయి మిగిలిపోయి అందులో ఉంటుంది, పాపం తీసి బయట బారేస్తే పందులు కాకులు తింటాయి. తనకి అని దాచుకున్నందుకు పట్టుపురుగు అలా వెళ్ళిపోయింది, వాడికి అని ఇచ్చేసినందుకు గోమాత అంత గొప్పదైపోయింది. అంత కష్టపడి గడ్డి మీసి తెచ్చిన పాలని నేను అభిషేకం చేయట్లేదు కదా అని చూడదు, వాడు చేసుకుంటాడని ఇచ్చేసింది. అందుకే పరదేవతాస్వరూపం అయిపోయింది. ఇచ్చినదేదో అది నీది, దాచుకున్నదేదో అది నీకు శత్రు అవుతుంది. అది ఒక్కొక్కసారి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి త్యాగేనైకే అమృతత్వ మానసు. అందున అతిథి దొరకద్దు, పెడతాను అని నీకు సంకల్పం కలిగితే మాత్రం ఇది నాకు కావాలి అని వాడు రావద్దు. వాడు దొరికినప్పుడు పెట్టుకున్నవాడెవరో వాడు అదృష్టవంతుడు. అతిథి పూజ చేసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే మీరు చూడండి, శుభలేఖ వేసినప్పుడు మీ ఇంట్లో అన్నం లేదు కాబట్టి మేము అన్నం పెడతామని వేరు కార్డు, మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. చందన తాంబూలాది అన్న మాటకు అర్థం ఏమిటి? ఇంకా మళ్ళీ విందు ఇంకోటి అలా ఉండవు. చందనము అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి ముందు దేవతార్చన చేస్తారు మీరు, అంటే భోజనం చేస్తారు. నేను మధురా అన్నం నాకున్నది పెడతాను, మీరు తిన్న తర్వాత మీ అందరికీ నేను చందనం రాస్తాను. పెద్దలు ఇంటికి వస్తే భోజనం అయ్యాక చందన సేవ చెయ్యాలి. చందనం పట్టుకొచ్చిస్తే వారు భోజనం చేసి లేచి వెళ్ళిపోయే ముందు చందనం రాసుకుని లేస్తారు. కాబట్టి తాంబూలాది, పెద్దలు వచ్చారు అంటే వారు పెద్దలు అని గౌరవం ఏమిటి అంటే ఓ తాంబూలం చేతిలో పెడతారు. తాంబూలం అంటే అందులో మళ్ళీ 116 నడక్కండి, ఏదో తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు చాలు. తాంబూలం ఇచ్చారు అంటే గౌరవించారు అని గుర్తు. విరాట పర్వంలో మహానుభావుడు బృహన్నలా రూపంలో అర్జునుడు వస్తే ఆయన తేజస్సు చూసి విరాట్రాజు అంటాడు, చూస్తే బృహన్నల కానీ గొప్ప క్షత్రియుడులా ఉన్నాడు, అమ్మా ఈయన సామాన్యుడు కాడు అని ఉత్తరని పిలిచి తాంబూలం ఇమ్మన్నాడు. తాంబూలం ఇచ్చారు అంటే గౌరవించారు అని గుర్తు. గౌరవానికి తాంబూలం కన్నా గొప్పది లేదు, అందుకని తాంబూలం ఇచ్చి గౌరవిస్తారు. అటువంటి తాంబూలం ఇస్తున్నాను అంటే దాని గుర్తేమిటి? అయ్యా మీరు వచ్చి నా కొడుకు పెళ్ళికి వాడు తెర దింపినప్పుడు వధువు కళ్ళల్లోకి చూస్తాడు, మెడతిప్పి మెడదగిపోయిన కోడిలా వీడియో కెమెరా వంక కాదు, ఆ సుముహూర్తానికి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు. చూసుకున్నదేదో అది శుభముహూర్తం. అయ్యా మీరందరూ ఇది శుభముహూర్తం అని అనండి అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళందరూ లేచి ఇది శుభముహూర్తమే
అని పట్టుకొచ్చి అక్షతలు వేస్తారు. మీరు అక్షతలు వేస్తే నడుము విరగని బియ్యానికి పసుపు రాసి మీ చేతిలో పెడితే మీరు పెద్దలు కనుక మీరు చేసినటువంటి భగవదారాధన వలన మీరు స్మరించి మీ శక్తితో అవి వాడి మూర్ధన్య స్థానమనందు వేస్తే వాడికి అభ్యున్నతి కలిగి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, నా వంశం నిలబడుతుంది. అందుకని మీరు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం ఏం చేస్తాను? చందనం ఇస్తానంటే దానికి ముందు అన్నం పెడతానని, భోజనం పెట్టి నేను తాంబూలం ఇస్తాను. అయ్యా మీరు రండి అని ప్రేమతో పిలిచాడని గుర్తు. తీరా వెళ్ళిన తర్వాత ఎవడి చేతికి వాడికే ఓ చెప్పిచ్చి బూట్లు చెప్పులు వేసుకున్న వాళ్ళు వరసలో నిలబడితే, అడుక్కు తిన్నవాళ్ళ పప్పు దగ్గర కూర దగ్గర పళ్ళాలు పట్టుకుని ఎడితే వాడు బూట్లు వేసుకుని పెడితే ఆ చాట్న ఈ చాట్న స్తంభాల దగ్గర నిలబడి బిక్కు బిక్కు అంటూ వీడు తింటుంటే పక్కవాడు వచ్చి మొయ్యి చేయి తెలితే వీడి కింద పడిపోతే అలోమని ఏడిస్తే ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో నీళ్లు తాగలేక అసలు పుట్టుకతోనే కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు వీడు బోట్లతోనే పుట్టినట్టు బూట్లు వేసుకుని అన్నం తింటుంటే అటువంటి దిక్కుమాలిన స్థితిలో అన్నం పెడతానని పిలిచాడని అనుకోను. వాడేదో పేటేసి అధవా కుర్చీ వేసి కూర్చోబెట్టి అన్నం పెడతాడని ఆశపడి వెళ్ళాడని గుర్తు. కాబట్టి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. మీరు స్వీకరిస్తే మాకు ఆనందం. మీ వంటి అతిథులు మాకెక్కడి నుంచి వస్తారు? అతిథిదేవో భవ. శుభలేఖ వేశాడు అంటే అందులో మంగళం మహత్ శ్రీ 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 అని రాస్తాడు. అయ్యా మీరు మంగళములను అపేక్షించి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీ వంటి పెద్దల పాద స్పర్శ చేత ఆ మంటపం పునీతం అవుతుంది. వచ్చి స్వీకరించి నన్ను తరింపచేయండి. మీకు అన్నం లేదని పిలవలేదు. ఏదో అన్నదానం చేసేటటువంటి సత్రంలో 1 గంట నుంచి 3 గంటల వరకు అని బోర్డు పెట్టినట్టు విందు, మధ్యాహ్నం 1 గంట నుండి 3, 3 5కి వస్తే ఉండదు అని కాదు దాని అర్థం. దానికి వేళ ఏమిటి? పిలిచావు, ఎప్పుడు వచ్చినా పెట్టాలి. అలా పెట్టలేకపోతే పిలవకు. అలా ఏదో దానికి ఓ టైము దాటిపోయిందని మొహం విరుచుకోవడం, వాడి మానాన వాడే పళ్ళెం పట్టుకు తిరుగుతూ ఉండడం, నువ్వు ఎక్కడో వీడియో తీయించుకోవడం, ఎందుకది? అది కాదు, అది ఈ జాతి సంస్కారం కాదు, అది ఈ జాతి లక్షణం కాదు. ఎక్కడి నుంచో ఎవడో దిగుమతి చేసేసాడు, అంటువ్యాధిలా వ్యాపించేసి. కాబట్టి ప్రేమగా కూర్చోపెట్టి ఆకేసి వడ్డించి పెట్టడం ఈ జాతి ధర్మం. కాబట్టి అతిథిని పూజ చేయుట అంటే అతిథి దేవోభవ. అతిథిని సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావన చేసి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తప్పకుండా అతిథిని ఆరాధించి తత్ఫలితాన్ని పొందుతుంటాడు. భాగవతంలో రంతిదేవోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం, చాలా చిన్నది ఉంటుంది కానీ మహత్తరమైన ఉపాఖ్యానం. రంతిదేవుడు చక్రవర్తి కానీ అందరికీ అన్నీ దానం చేసేశాడు. 48 రోజుల పాటు అన్నం నీళ్లు లేవు, తన కుటుంబంతో అలా ఉండిపోయాడు. ఎవరో ఒకరు మధురమైనటువంటి అన్నాన్ని నేతిని మంచినీటిని తెచ్చిచ్చారు. ఇలా తిందామనుకున్నాడు. ఎవరు ఎదురుగుండా వచ్చినా విష్ణు స్వరూపాన్నే చూస్తాడు ఆయన. ఓ బ్రాహ్మణుడు వచ్చి అయ్యా ఆకలితో ఉన్నానన్నాడు, పెట్టేశాడు. ఆయనకి బ్రాహ్మణుడైతే పెడతాను బ్రాహ్మణేతరుడైతే పెట్టనని కాదు, ఎవరొచ్చినా అతిథి విష్ణు. కాబట్టి ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు, బ్రాహ్మణుడు గాడు 4వ వర్ణం ఆయన, గబగబా ఆదరంతో అన్నం పెట్టాడు. కొద్దిగా మంచినీళ్ళు ఒక్కటే మిగిలాయి, ఇక అన్నం లేదు. ఆ మంచినీళ్ళు తీసి నోట్లో పోసుకుంటున్నాడు. అంతలో కుక్కల గుంపుతో ఒక చండాలుడు వచ్చాడు. అయ్యా ప్రాణాలు నిలబట్టలేదు, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. ఈ నీళ్లు కూడా తాగనివ్వాయా అనలేదు, ఎంతో ప్రేమతో పిలిచాడు. పిలిచి తన దగ్గర లేనిదేదో ముందు చెప్పాడు. అయ్యయ్యో అంత ఆకలితో ఉన్నావు, పట్టాడు అన్నం పెట్టలేకపోతున్నాను, నీకు అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. పిలిచి అన్నా అని పిలిచాడు. పిలిచి అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, అయ్యో అంత ఆకలితో ఉన్నావు, నా దగ్గర అన్నం లేదు, కసిని తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా తాగవయా రావన్నా అన్నయ్య రా అని, ఆపద కలిగినప్పుడు వచ్చినటువంటి మనుష్యుడికి తన దగ్గరున్న దానితో ఆపద తీర్చడం ఎంత గొప్పదయ్యా. నాకేదో ఉందనుకుంటున్నావా? నాకున్నదొక్కటే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా, నాకు ఆ పురుషోత్తముడు దిక్కు, వాడయ్యా నాకు ఇచ్చేవాడు. నీకు ప్రాణాలు పోతుంటే కసిని నీళ్ళు ఇవ్వగలిగాను, ఇంకింతకన్నా ఏం కావాలయ్యా, తాగు అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. మేమే దరిద్రం సృష్టించాం, మేమే ఇవి ఇచ్చాం,
ఆయన ఏమీ అనలేదు, నమస్కారం చేశాడు, నాకు ఇది కావాలని అడగలేదు. అంటే ఆయనకి పెట్టడం ఒకటే కావాలి. వాళ్ళు రంతిదేవుడికి ఇచ్చిన శక్తి ఏమిటో తెలుసా? ఆయన్ని చూసినా ఆయన పక్కన కూర్చున్నా కూడా యోగం వచ్చేస్తుంది. ఆయన దగ్గర కూర్చున్నందుకు యోగంలో ప్రవేశించేశారు చాలామంది. ఆ స్థితినిచ్చి తర్వాత బ్రహ్మమునందు ఐక్యమైపోయాడు. అతిథి పూజ చేసి ఆ స్థితికి వెళ్ళిపోయాడు రంతిదేవుడు. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఒక మాట చెప్తారు. యుద్ధకాండలో విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి చేస్తున్నాడు. అందరూ వద్దు 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 అంటున్నారు. చిట్ట చివర రాముడు ఒక తీర్పు చెప్పాడు. వాడు శత్రువే కానీ మిత్రుడే కానీ సకృదేవ ప్రపన్నాయత వాస్మీత జయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడనని వచ్చి ఎవడు పడిపోయినా సరే వాడు ఎవరైనా నాకు అనవసరం, మనుష్యుడే కావక్కర్లేదు, ఎవడైనా సరే వాడిని చెయ్యెత్తి పెట్టి రక్షిస్తానది నా ప్రతిజ్ఞ. పైగా నేను మీతో ఒక మాట చెప్తాను వినండి అని ఒక మాట చెప్పాడు. వెనకటికి ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి, ఆడపావురం మగపావురం, వాటికి పిల్లలుండేవి. ఒకనాడు ఒక బోయవాడు అరణ్యంలోకి వచ్చాడు, ఆ పిల్లల్ని కొట్టేశాడు, తీసేసుకున్నాడు. ఆడపావురం పిల్లల కోసం గిరికీలు కొడుతూ తిరుగుతోంది, ఆడపావురాన్ని కొట్టేశాడు. కొట్టేసి తన ఎదురుగుండానే రెక్కలు నులిమేసి దాని కాళ్ళు చేతులు పీకి కాల్చుకుని దాని మాంసం తినేశాడు. ఆ మగపావురం ఏడుస్తూ చూసి చెట్టు మీద కూర్చుంది తప్పించుకుని. కొన్నాళ్ళు అయిపోయింది. ఇదే వేటగాడు విశేషమైన వాన పడుతుంటే అరణ్యంలో ఒక్క మృగం కూడా దొరక్క ఆకలితో నకనకలాడిపోతూ వచ్చి ఏ చెట్టు మీద ఉన్నటువంటి పావురాన్ని పిల్లల్ని కొట్టాడో ఆ చెట్టు కిందే కూర్చున్నాడు. పైనుంచి చూసింది మగపావురం, అయ్యయ్యో నేనున్న చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి నా ఇంటి ముందుకొచ్చిన అతిథి అంది. కాబట్టి నేను అతిథి పూజ చెయ్యాలి, చలికి గడగడలాడిపోతున్నాడని ఎక్కడికో వెళ్ళి వెలుగుతున్నటువంటి పుల్లలు తెచ్చి అక్కడ పెట్టి అందులో ఎండి పుల్లలు వేసి నెగడి పెంచింది. ఆ మంటలో అతను సేద తీరాడు. కానీ ఆకలికి నకనకలాడిపోతోంది. చిన్న పిట్ట ఎక్కడికి వెళ్ళి వాడికి కడుపు నిండా అన్నం తెస్తుంది, నేను వెళ్ళి తేలేను, నేనే ఇందులో పడిపోతే నా మాంసం తిని ఆకలి తీర్చుకుంటాడని అగ్నిహోత్రంలో పడిపోయింది. తన భార్యని తన బిడ్డల్ని చంపిన వాడు తన ఇంటి చెట్టు కిందకు వస్తే ఒక పక్షి తాను పడిపోయి ఆహారమైంది. నేను సహితం ప్రతిజగ్రాహ, ఎవరు కపోతో వనరుత్తమ, ఒక పావురమయా ఈ ఉపకారం చేసింది అటువంటిది. నేను కింపున ద్విధామ మనుష్య, నాలాంటి మనుష్యుడు ఉపకారం చేయకపోతే ఇంకెందుకు గృహస్థుగా ఉండి నా దగ్గరికి వచ్చి నిలబడి రామా నన్ను రక్షించమని అడుగుతుంటే ఏవో కారణాలు చెప్పి పంపన, ఒక పావురం చేసిన పాటి నేను చెయ్యక్కర్లేదయా, కాబట్టి నేను రక్షిస్తాను, విభీషణుండి స్వీకరిస్తున్నానన్నాడు. అతిథి పూజ అంటే నేర్పాడు రామచంద్ర ప్రభు. యుద్ధకాండలో సీతమ్మ దగ్గరికి హనుమ చేంగున ఎగిరి వెళ్ళి శిశుపావృక్షం మీద ఆనాడు సుందరకాండలో కూర్చుని చూసినప్పుడు సీతమ్మ తల్లిని బాధ పెట్టినటువంటి రాక్షస స్త్రీలందరూ అక్కడ ఉన్నారు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని ఆ రాక్షస స్త్రీలందరూ ఎంత బాధ పెట్టారో చూశారు ఆయన సుందరకాండలో. ఇప్పుడు రావణ సంహారం అయిపోయింది, సీతమ్మకి శుభవార్త చెప్పడానికి వెళ్ళారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆనాడు నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఎంత బాధ పెట్టారో చూశానమ్మా, అనుజ్ఞని పిడికిటి పోట్లతో చంపేస్తానమ్మా వీళ్ళని అన్నారు. ఆవిడంది వాళ్ళకి నా రక్ష. ఏమయ్యా నీ ప్రభువు చెప్పింది నువ్వు చేశావు, వాళ్ళ ప్రభువు చెప్పింది వాళ్ళు చేశారు, వాళ్ళని ఎందుకు చంపడం? పైగా నీకు ఒక మాట చెప్పనా హనుమా, వెనకటికి ఒక వేటగాడు అరణ్యంలోకి వెళ్ళాడు, పెద్ద పులి తరువుకి వచ్చింది. వేటగాడు పరిగెత్తి పరిగెత్తి ఓ చెట్టు ఎక్కేశాడు పెద్ద పులి ఎక్కలేదు కదా అని. తీరా పైకెళ్ళి చూసేటప్పటికో భల్లూక ఉంది. ఇప్పుడు ఆ భల్లూకాన్ని చూసి భయపడ్డాడు. ఆ భల్లూక మంది తెలిసో తెలియకో ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చి నేనున్న చెట్టు ఎక్కావు కాబట్టి నువ్వు నాకు అతిథివి, ప్రాణభయంతో వచ్చావు, నిన్ను కాపాడడం నా కర్తవ్యం, నువ్వు అలా కూర్చో అని కొమ్మ మీద కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి కొంతసేపు ఆగి ఆయన్ని సేద తీరుస్తుంటే పెద్ద పులంది, వాడు మనుష్యుడు పైగా వేటగాడు, బాణం వేసి కొడతాడు, ఇవాళ చిక్కాడు, నా మాట విను, మన ఇద్దరం జంతువులం, వాణ్ణి కిందకు దోసేయి, నేను వాణ్ణి తిని వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంది. భల్లూక మంది తెలిసో తెలియకో వాడు నేనున్న చెట్టు దగ్గరికి ప్రాణభయంతో వచ్చాడు కనుక అతిథి, కాబట్టి నేను పూజిస్తాను తప్ప ప్రాణరక్షణ కల్పిస్తాను తప్ప అతన్ని తొయ్యనంది. కొంతసేపు అయిపోయిన తర్వాత భల్లూకానికి నిద్ర వచ్చింది.
మనుష్యుడి ఒడిలో తల పట్టుకుని పడుకుంది. పెద్ద పులంది, అది భల్లూకం, దానికి నిద్రలేస్తే ఆకలేస్తుంది, అప్పుడు ఇక చూడదు నువ్వని, నిన్ను చంపేస్తుంది. నా మాట విను, భల్లూకాన్ని కిందకి తోసేయి, నేను భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, భల్లూకం చచ్చిపోతుంది, నేను వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోవు అంది. మనుష్యుడు భల్లూకాన్ని కిందకి తోసేశాడు. అది కింద పడిపోతూ పడిపోతూ అలవాటు మీద కిందనున్న చెట్టు కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కింది. పైకెక్కి మనుష్యుడి పక్కన కూర్చుంది. పెద్ద పులంది, చూసావా మనుష్య ప్రవృత్తి, కృతజ్ఞులు. నేను ఎక్కడో చదివా ఓ చోట, ఓ చేప అడిగిందిట ఆ తల్లి చేపని. అంటే ఆయన చాలా చిత్రంగా రాశాడు, ఏ చైల్డ్ ఫిష్ ఆస్క్డ్ ఇట్స్ మదర్, మదర్ మదర్ ఫిష్ మదర్ ఫిష్, వై షుడ్ వీ లివ్ ఇన్ వాటర్, లెట్ అస్ ఆల్సో గో ఆన్ టు ది ఎర్త్. ఇమీడియట్లీ ది మదర్ ఫిష్ టోల్డ్ ది చైల్డ్ ఫిష్, వీ షుడ్ నాట్ గో టు ఎర్త్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ సెల్ఫిష్, వీఆర్ ఫిష్, వీ షుడ్ లివ్ ఇన్ వాటర్. తల్లి చేపని పిల్ల చేప అడిగింది, మళ్ళీ అనువాదం. పిల్ల చేప తల్లి చేపని అడిగింది, అమ్మా మనం నీళ్లలోనే ఎందుకు ఉండాలమ్మా, మనం కూడా భూమి మీద కడదామని. అంటే తల్లి చేప పిల్ల చేపతో అందిట, మనం నీళ్లలోనే ఉండాలి, ఎందుకంటే నిస్వార్థపరులం, భూమి మీద స్వార్థపరులు ఉంటారు, వద్దులే అందిట. అంటే అది ఫిష్ సెల్ఫిష్ ఇంగ్లీష్కి కుదిరింది, తెలుగు అనువాదంలో కుదరదు, కానీ భావం మాత్రం ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఆ భల్లూకం మళ్ళీ చెట్టు మీదకి ఎక్కింది, మనుష్యుణ్ణి చూసింది. పెద్ద పులంది, చూసావా మనుష్యుడి యొక్క కృతజ్ఞత, వాడు నువ్వు నిద్రపోతుంటే నిన్ను తోసేయబోయాడు, కొద్దిలోని అదృష్టం కొద్దీ బతికావు, ఇప్పటికైనా నా మాట విను, మనుష్యుణ్ణి తోసేయి, నిన్ను నేను వదిలేస్తాను, మనుష్యుణ్ణి తినేస్తానంది. వణికిపోతున్నాడు మనుష్యుడు, వాడు కృతజ్ఞుడే కావచ్చు, తప్పే చెయ్యొచ్చు, నా ఇంటికొచ్చి ఉన్నంతసేపు వాడు అతిథి, వాణ్ణి తొయ్యనంది భల్లూకం. ఏమయ్యా, నోరు లేని ఒక క్రూర జంతువు తన దగ్గరికి వచ్చి తప్పు చేసిన మనుష్యుణ్ణి కాపాడింది, మనుష్య స్త్రీగా ప్రవర్తిస్తున్నటువంటి దాన్ని రామచంద్రమూర్తి ఇల్లాలిని, ధర్మం తెలిసిన్న దాన్ని నన్ను బాధపెట్టారని రాక్షస స్త్రీలని నీకు అప్పజెప్పన, వాళ్ళు నా అతిథులు లాంటి వాళ్ళు కాపాడతానని. రామాయణం సందేశం ఇచ్చింది, పార్వతీదేవి అంతటిది కాపాడింది. కాశీఖండంలో వ్యాసుల వారికి అన్నం దొరకలేదు, ఎక్కడ లేని కోపం వచ్చేసింది కాశీపట్టణం మీద, వచ్చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని కాశీపట్టణాన్ని శపించైపోయాడు. ధనము లేకుండెదొరుగాక మూడు తరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విజయును మూడు తరములు లేకుండుగాక ఈ కాశీపట్టణమున పంచజనులకు అన్నాడు. పంచజనులకు కాశీపట్టణంబునందు, ఈ కాశీపట్టణంలోనికి ఎవరొస్తారో వాళ్ళకి మూడు జన్మల మోక్షం ఉండదు, మూడు జన్మలు ఐశ్వర్యం ఉండదు, మూడు జన్మలు సరస్వతీ కటాక్షం ఉండదు. కాశీపట్టణాన్ని శపిస్తున్నాను, నాకు భిక్ష దొరకలేదన్నాడు. ఆయన శపిస్తున్నానని నీళ్లు తీసుకునేటప్పటికీ ఎదురుగుండా ఉన్న ఇంట్లోంచి గడియ తీసి గబగబా బయటకు వచ్చింది పట్టు చీర కట్టుకుని ఒక తల్లి. అప్పటికే పరమశివుడు అన్నాడు, ధూర్తుడు కాశీని శపిస్తాటని. ఎందుకని, కాశీ పరమేశ్వరుడికి భార్య లాంటిది. మనకి భీమఖండంలో చెప్తారు, గౌరీ యొక్కతే ఆకాశ గంగ ఒకతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, ఈ నలుగురును శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులు అనురాగ రసము పేర్మి అంటారు. ఆ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళ వంటి వారు, కాశీపట్టణం గంగ, ఆ తర్వాత దక్షిణ కాశీ, దీనితో పాటుగా గౌరీ పార్వతీదేవి, ఈ నలుగురు పరమశివుడికి నలుగురు భార్యల వంటి వారు. అంత ప్రేమ ఆయనకి. కాశీపట్టణం జోలికి వస్తున్నాడు, కాల్చేస్తానన్నాడు. ఆగండాగండని, ఆకలేసిన వాణ్ణి కాల్చకూడదు, తప్పు అతిథి అని గభాలన తలుపు తీసింది పార్వతీదేవి. అబ్బా ఏమి వర్ణన చేశాడు మహానుభావుడు. ఆవిడ కోపం వచ్చి ఇలా నీళ్లు పట్టుకుని ఊగిపోతున్నాడు వ్యాసుడు. ఇలా చెయ్యెత్తింది, చెయ్యెత్తి వేద పురాణ శాస్త్ర పదవీన దవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యి ఆదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్తసంజ్ఞాధరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. కాశికాపుర హాటక పీఠ శిఖాధిరూఢ వేద పురాణ శాస్త్రములు ఏ తల్లి నుంచి వచ్చాయో, ఏ తల్లి మాతృకా వర్ణరూపిణియో, అటువంటి పార్వతీదేవి చేతి రత్నాల గాజులు గల్లుమనేటట్టుగా చెయ్యెత్తి, ఓ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాధరలీల ఇలరా అని పిలిచింది వ్యాసుణ్ణి. గబగబా వచ్చాడు, భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా, కాశికాపట్టణము మీద కనికేయ, నీ చిత్తశుద్ధి నిరుగంగ నీలకంఠుడింత చేసె కాని కూడేమి భ్రాతి. అసలు నీ చిత్తశుద్ధి ఏమిటో తెలుసుకోవాలని పరమశివుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికాపట్టణంలో అన్నం దొరకదా?
ఎక్కడైనా అన్నం దొరకదేమో కానీ భూమండలంలో కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం ఉంటుంది. ఎందుకో తెలుసా? కాశీపట్టణానికి ఒక లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 ఎవరన్నం పెట్టినా అన్నపూర్ణమే. ఆవిడెవరిని ఆకలితో ఉండనివ్వదు. బంగారు తెడ్డు పట్టుకుని విశాలాక్షి బయలుదేరుతుంది. అందుకే ఆడవాళ్ళు కాశీపట్టణంలో వడ్డించాలని కోరుకుంటారు. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డుతోడ అమృత పాయసంబున సగు అభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు. ఆతిథ్య వేళ అంటారు మధ్యాహ్నం వేళ భోజనానికి వస్తారు ఎవరైనా. అయ్యా భోజనం చేశారా అని అడగాలి ముందు. అందుకని శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డుతోడ బంగారు తెడ్డు పట్టుకుని పాయసపాత్ర పట్టుకుని బయలుదేరుతుంది. ఎవరికైనా ఆకలిస్తోందేమో అన్నం పెడతానని. ఏమయ్యా నీకు తెలీదా అన్నం పెడతానని? ఎందుకంత తొందరపడుతున్నావు? ఏమంత తొందరపడిపోయి శపించేస్తానంటున్నావు కాశికాపట్టణాన్ని? వ్యాసారా కడుపు నిండా అన్నం తిను అంది తల్లి. అని మధ్యాహ్న వేళ అయ్యేటప్పటికి అన్నం పెడుతుంది కదయా విశాలాక్షి కాశీపట్టణంలో, దేనికి నీకు కంగారు అని తీసుకొచ్చి వ్యాసుణ్ణి శిష్యుల్ని కూర్చోపెట్టి మధుర మధురమైనటువంటి అన్నాన్నంతటినీ వడ్డించింది. వెళ్ళి స్నానం చేసి సంజవార్చుకురా అని. ఆతిథ్యం అంటే అంత తప్పు చేసినటువంటి వ్యాసభగవాను కూడా కాశికాపట్టణం నుంచి పంపించే ముందు మధ్యాహ్నం అన్నం పెట్టి పంపించింది అన్నపూర్ణ. అది ఈ దేశం యొక్క గొప్పతనం. అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్త కవిత్త పటుత్వ సంపదల్ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని రుక్మిణీదేవి చేత ప్రార్థన చేయబడిన తల్లి, పోతనజారి చేత నమస్కరింపబడిన తల్లి, అటువంటి తల్లి ఆవిడ అన్నం పెట్టకుండా ఉంటుందా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి లోకాలకన్నిటికీ అన్నం పెట్టడానికి ఎప్పుడు పాయసపాత్ర బంగారు తెడ్డు పెట్టుకుని ఇంటికి ఇల్లాలుగా పెద్ద తల్లి కాబట్టి ఆవిడ ఎప్పుడు ముందు అన్నం పెట్టడానికి అన్నపూర్ణమ్మగా ఉంటుంది. ఆడదాని సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడైనా ఎవరికి అన్నం పెడతాడు? అందుకని ఆవిడ అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తానా పాణిభ్యాం అమృతర సమృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరిజి శిరసస్యసౌ భ్రామర్యం వా రచయితుమధిష్టార్థ విభవం అంటారు. పాయసపాత్ర ఎడం చేతిలో పట్టుకుని బంగారు తెడ్డు కుడి చేతితో పట్టుకుని ఎవడొస్తే వాడికి పాయసం తీసి పెట్టేస్తూ ఉంటుంది అమ్మవారు. కోరికలు కూడా తీర్చేస్తూ ఉంటుంది అంతే మహాతల్లి. అటువంటి తల్లిని నేను ఉండగా కోప్పడతావేమో ఆయ్ రా అని పిలిచి కూర్చోబెట్టి అన్నం పెట్టింది. ఆతిథ్యం అంటే ఆతిథ్యమే. అతిథి ఈశ్వర స్వరూపం. కడుపు నిండా అన్నం పెట్టి వ్యాసుణ్ణి కూర్చోబెట్టి అప్పుడు వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. గబగబా లేచి నిలబడ్డాడు. ఎంత తప్పు చేశావు, కాశీపట్టణాన్ని శపించబోయావు. వైరాగ్యం కోరేవాళ్లే కాశీకి రావాలి, భోగం కోరేవాళ్ళు రాకూడదు. వదిలిపెట్టే కాశీ వెళ్ళిపో అన్నాడు శివుడు. అందుకని కాశీ వదిలి దక్షిణ కాశీ దక్షారామం వచ్చాడు. కాబట్టి అతిథి దేవో భవ ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా ధర్మ ధర్మ.